ఆయన సన్నిధిని వెతకాలి అంటే ఏంటి? కాస్త టైం కేటాయించి కాస్త దేవునితో గడపడానికి మనసును స్థిరపరచుకొని కూర్చోవాలి. ఈ ఆకలిగా ఉన్న వ్యక్తులు, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు, నలిగిపోతున్న స్థితిలో ఉన్న వ్యక్తులు, లేదా భక్తి సాధన చేయకూరిన వ్యక్తులు ఎంత తృష్ణతో దేవుణ్ణి వెతుకుతున్నారో కూడా కనిపెడతాడు ఆయన. ఇప్పుడు నీకు అక్కడ ఉంది, ఒక 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయలు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ఇచ్చే మార్గం లేదు. నా దగ్గర ఉంది, పైసలు ఉంది, నా దగ్గరకు వచ్చి 1000 కావాలిస్తావా, ఇస్తే లేదు అన్నట్టుకుంటావా? ఓర్ ట్రయల్ చెప్తున్నాను నేను, 1000 కావాలి ఇస్తావా, సరే ఇస్తే లేదు అంటావా? లేకపోతే 1000 కావాలి అంటావా? ఎట్లా అడుగుతావు? అన్నా ఫలానా సమస్య వచ్చిందన్నా, ఎక్కడ తిప్పలు పడ్డ అవకాశం దొరకలేదన్నా, నువ్వు తప్పితే మార్గం లేదన్నా, 1000 రూపాయలు కావాల్సి వచ్చిందన్నా, అన్నా ఏదైనా నాకు హెల్ప్ చేయన్నా, సహాయం చేయన్నా, అన్న ప్లీజ్ అన్నా అని అడుగుతావు. అందుకని ఇగిలించుకుంటూ వచ్చి 1000 కావాలి మరి అన్నావు అనుకో, నేను లేదు లేవు మరి అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ అడిగేవాడి యొక్క ఆసక్తి కూడా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. సో దేవుని సన్నిధిని మొదట వెదకుట అంటే ఆయన మనల్ని కలుసుకోవటానికి, మనం ఆయన్ని కలుసుకోవటానికి, కాసేపు ఇద్దరం మాట్లాడుకోవటానికి ఒక అనువైన చోటును సిద్ధపరచుకొనుట. 1, ఇది చాలా తేలిగ్గా అనిపిస్తాయి కానీ చాలా సీరియస్ మ్యాటర్ ఇది. నిద్ర మొహం వాళ్ళకి అర్థం కాదు కానీ కాస్త విషయం ఉన్న వాళ్ళకి దాని విలువ అర్థమవుతాయి. స్తోత్రం చెప్పండి. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఖచ్చితంగా ఒక ప్లేస్ని సిద్ధపరచుకోవాలి. అది ఎక్కడన్నా కానీ నీకు అనుకూలంగా, ప్రభు నువ్వు ఇద్దరు స్నేహం చేయడానికి కానీ కాస్త మాట్లాడుకోవడానికి, కాస్త ఆయనతో గడపడానికి అనువైన స్థానం. అన్న నాకు ఎక్కడుందన్న, ఇంట్లో పిల్లలు గీయబే అంటే అందుకే మందిరం ఉంది. మందిరానికి ఏమో రావు, కొంతమంది వస్తారు పాపం, కొంతమంది రారు, సోమరులు ఉంటారు, కొంతమంది నలిగిపోతూ ఉంటారు కానీ దేవుని సన్నిధిలో పడి అన్నలాగా గోజాడదాం అనుకోరు. అనువైన స్థానం కొరకే దేవుని సన్నిధి ఉన్నది. ఇక సన్నిధిలో ఏం జరిగింది? ఆ టమాటాలండి, ఆ పల్లి బఠానీ చెనే చెనేయ అని ఉంటాయి కదా, ఆ మునక్కాయలండి, వంకాయలండి, దొండకాయలండి, దోసకాయలండి, బీరకాయలని అంటారు ఏమన్నా వ్యాపారాలు జరుగుతాయా? సన్నిధిలో కేవలం ప్రార్థన, స్తుతి, ఆరాధన, విజ్ఞాపన, దేవుని సంబంధమైన విషయాలు. నేటి కూడా దేవుని వెతకూరావు కనుక అది లభించే చోటు ఇది. కనుక తప్పనిసరిగా నీకు ఇంత ఒకవేళ నీకు గది సిద్ధపరచుకొని ఉంటే స్తోత్రం. పెద్ద పెద్ద ఇల్లు కడతారు కొంతమంది, ప్రార్థన గది ఉండదు, ఉండాలి. లేకపోతే అవసరమైతే మీకు ఒకవేళ డాబా ఉంటే, ఒక బిల్డింగ్ ఉంటే, సింగిల్ స్టేర్ బిల్డింగ్ అయినా పర్లే, పైన ఒక రేకులు షెడ్ వేసుకో, హాయిగా దేవుణ్ణి కలుసుకోవడానికి అనువైన స్థానం ఏర్పరచుకోవటం. రేకులు షెడ్డే ఉందా? సో చేయగలిగిందే ఉంది, దేవుని మందిరమే ఇక నీకు అనువైన స్థానం. కాస్త కేటాయించు టైము, పగలంతా జాగ్రత్త చేసుకో, ఏం ఫీల్ కాడు దేవుడు, సాయంత్రం రా, కాసేపు కూర్చో ప్రశాంతంగా దేవుని సన్నిధిలో మాట్లాడుకో, దేవునితో మనసు విప్పి వెతుకైన సన్నిధిని, అనువైన స్థానాన్ని సిద్ధపరచుకో, కూర్చో. మొదటి సంగతి, ఆయన సన్నిధిని వెతకాలంటే ఆయన కలుసుకునే స్థానమును సిద్ధపరచుకోవాలి, ఓ ప్రదేశంలో కూర్చోవాలి. రెండవది, ఆయన నీ మనవి వినుదాక నువ్వు ఆయన తలుపు దట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తలుపు దట్టడం అంటే ఏమిటి? దేవుని తలుపు దట్టడం అంటే ఏమిటి? బయట ఉండి భిక్షగాడు డైరెక్ట్గా వచ్చి తలుపు తట్టి ఇంటికాడ మెయిన్ గేట్ దగ్గర తలుపు తట్టి ధర్మం అంటాడా? అంటాడా? నో. బయట ఉండి ఆ లోపల ఉన్న వ్యక్తిని ఫస్ట్ గణపరుస్తాడమ్మా,
ధర్మ తల్లి, అది తల్లి, ఇది తల్లి, అట్టాంటి తల్లి, ఇట్టాంటి తల్లి అని ఆమెని ఆకాశానికి ఎత్తుతాడు. ఎవరబ్బా నన్ను మా ఆయన కూడా పొగడ్డు, బయట బజార్లో ఎవడు ఎంత చేయడు గుర్తించాడు నన్ను అన్నట్టుగా ఆ కిటికీలను చూస్తే, అమ్మా మహాతల్లి అమ్మా నువ్వు, అమ్మా నువ్వు వేయకపోతే నాకు దిక్కులే తల్లా తలుపుదే అమ్మా ధర్మ చే అమ్మా నువ్వు అలాంటి ధనమ్మ ఎలాంటి ధనమ్మను దౌరవకునైతే అంటే ప్రస్తుతిస్తాడు ఆమెని తలుపు తీసేమయ్యా అంటే ధర్మం అంటాడు. తలుపు తీయునంత వరకు ఆమెని ఘనపరిచి మాట్లాడదు. ఒక అనువైన స్థానమును సిద్ధపరచుకున్నట అక్కడ దేవుని కొరకు ఎదురు చూచు కూర్చోవాలి. మోకాళ్ళేసో నిలబడో సాష్టాంగపడో సాగిలపడో, నీ కాళ్ళు పనిచేయలేదు బోర్లబడు, అయితే నిద్రపోవకు. కొంతమంది సాష్టాంగ పడమన్న వంకతో బార్లు పడేదని నిద్రపోయేది, ఒక నిద్రపోయే బా ఫుల్గా నిద్రపోయి లెగుస్తారు. ఏం ప్రార్థన, అసలు మామూలు ప్రార్థన, దర్శనాలు కూడా కనపడ్డాయి నాకు అనుకుంటలేదు. హృదయంలో భారం ఉంటే నిద్ర రాదు. కొంతమంది అసలు ఏందో నన్ను ప్రార్థన చేస్తుంటే బలి నిద్ర వస్తుంది నాకంట. నేను చూస్తాను అసలు నీకు భారం ఎడితే కదా నిద్ర రాకుండా ఉంటాను. ఇప్పుడు అబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడు, ఇంకా ప్రార్థనలు నిద్ర వచ్చిద్దా? మన పక్కన కూర్చొని ఎవరన్నా ఇతరులు మన పక్షంగా ప్రార్థన చేసేవాళ్ళు కునుకుపాట్లు అట్ట మౌనం అయిపోతే కళ్ళు తెరిచి పెట్టామని కొట్టి, ఏంది వదిన ప్రార్థన చేయమని నిద్రపోతావు, ఏంది పిల్లగాడు బాగా చెయ్యి అని కూర్చుతారు. అవునా కదా, ఏమో నిద్రపోదు పక్కన వాళ్ళు కూడా, ఏమో జరిసిన సరుపు దెబ్బ కేకలు పెడతా చేయాలని కూడా ప్రార్థన. ఎందుకు, పిల్లగాడికి బాగలేదు మరి. అట్లా భారం లేని వ్యక్తులకు నిద్ర, హృదయంలో భారం ఉండి పరిస్థితులు బతిడు ఉండి తీవ్రత ఉండి నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాక్యం చదివేటప్పుడు ఏందన్నా తెగ నిద్ర వస్తుందంటే అంత భారంగా చదువుతున్నావు మరి వాక్యం. ఎంత తీవ్రంగా చదువుతున్నావంటే, ఎంత ఇంట్రెస్ట్ చదువుతున్నావంటే, ఎంత అన్వేషణతో చదువుతున్నావంటే, ఎంత ఆకలితో చదువుతున్నావంటే, అమ్మా ఇప్పుడు బైబిల్ చదవాలి కావు. కొక్కె రోగం వచ్చిన కోళ్ళలాగా సొరుక్కుంటూ సొరుక్కు. బైబిల్ చదువుతుంది తెగ నిద్ర వస్తుందని నేను నవ్వుకుంటాను. నేను అంత భారం ఉంది కావాలి నీకు అని, దేవుని సంగతులు తెలుసుకోవాలన్న భారం, కసి పట్టుదల, అన్వేషణ ఉంటే నిద్ర ఎటు నుంచి వచ్చింది? ఈ రెండు లోపాలే. ప్రార్థనలో నిద్ర వస్తుందంటే భారం లేని ప్రార్థన, వాక్య ధ్యానంలో నిద్ర వస్తుందంటే ఇది నాకు అంత ఇంపార్టెంట్ కాదని చదువుతున్నాం. చదవకపోతే మంచిది కాదేమో, ఏదైనా శోధన వచ్చిద్దేమో అని నాకు ఒక అధ్యాయం అన్నా చదువుతామని ఆ ఒక అధ్యాయానికి అది నిజంగా దేవుని సత్యాలు తెలుసుకోవాలి, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, బైబిల్ని పరిశీలించాలి అని ఆరాటంతో చదువు, నిద్ర ఎట్టొచ్చుద్దో చూస్తాను నేను. చదివేటప్పుడు ఎవడన్నా కదిలిస్తే పిచ్చ కోపం వచ్చింది. ఇంట్రెస్ట్, ఒక మ్యాటర్ కోసం మనం తిప్పలు పడుతున్నాం, అది స్టడీ చేస్తున్నాం, అలాంటి టైంలో ఎవడన్నా వచ్చి కదిలిస్తే పిచ్చ కోపం వచ్చింది అంటాం. ఎందుకంటే నాకు కావాల్సిన పాయింట్ కావాలి. నాకు హృదయంలో భారం ఉంటే ప్రార్థనలో నిద్ర రాదు, ధ్యానంలో కూడా నిద్ర రాదు. కాబట్టి అనువైన స్థానము చూచుకున్నట్టు అనేది మొదటి విషయము, దేవుని కలుసుకోవటానికి. రెండవది, దేవుడు మన కొరకు తలుపు తీయున్నట్లు ఆయనను ప్రస్తుతి చేయుట. దేవునికి మహిమ కలుగునుగాక. కొర్నేలి, నీ ధర్మ కార్యములను నీ ప్రార్థనలు వినబడినవి. తలుపు దట్టారు. పద్మాసు ద్వీపమున యోహాను దట్టాడు, పరలోకపు తలుపు తెరవబడింది. యహెస్కేలు దట్టాడు, పరలోక తలుపు తెరవబడింది. యెషయా 6లో యెషయా దట్టాడు, అత్యున్నత సింహాసనం మంద ఆసీనుడై ఉన్న వాని దర్శనము కలిగింది. తలుపు తీశాడు. అసలు నువ్వు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తావని ఆయన కోటి ఆశలు ఎదురు చూస్తూ ఉంటాడు. వచ్చి నువ్వు ప్రస్తుతించటం మొదలు పెడితే, ఆయనను కొనియాడటం మొదలు పెడితే ఇంకా ఆగుతాడా? ప్రభువు నీ దీనదాసుడిని వచ్చానయ్యా,
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ఏసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు ఏసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ఏసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు ఏసయ్యా. అయ్యా అయ్యా నా ఏసయ్యా, అయ్యా అయ్యా నా ఏసయ్యా, అయ్యా అయ్యా నా ఏసయ్యా, అయ్యా అయ్యా నా ఏసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ఏసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు ఏసయ్యా. ఇప్పుడు బాగుగానే పెంచితివి కానీ కుడి కొంచెము తగ్గించున్నావు. దేవునికి మహిమ కలుగును కాక. కూర్చొని అలాగ దేవునికి ఆర్తధ్వని చేస్తే ఆగుతాడా? ఉండగలుగుతాడా? ఉండగలుగుతాడా? ఇంకా నిన్ను నేను వదిలిపెట్టి నీకు దూరంగా ఉండగలుగుతాడా? మోకాళ్ళు నీ దిగువ తండ్రి వచ్చానయ్యా. తృణమైన బంధాలు స్థిరములని నమ్మి, క్షణికమైన వాంఛలకు జీవితాన్ని అమ్మి, మోసపోతిని మూడు నైతిని విరిగి నలిగి నిదరి చేరితిని, విరిగి నలిగి నిదరి చేరితిని. అయ్యా అయ్యా నా ఏసయ్యా, అయ్యా అయ్యా నా ఏసయ్యా అని నువ్వు ఒక కేక వేస్తే బళ్ళుని తెచ్చుకుంటా తలుపు ఓపెన్ చేసిస్తాడు. ఏమి నా కుమారుడా నీ బాధ అంట, ఏమి నా కుమారి ఎందుకు మా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? దేవునికి హృదయం ఉందండి. ఆయన రాయి కాదు, కఠినాత్ముడు కాదు. ఆయన ఎంత హృదయం గలవాడో తెలుసా? మన కన్నుల వెంట నీరు వస్తే తట్టుకోలేడు. మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం, మన ఏడుపు చూసి కొంతమంది ఎగతాళి, మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం. కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు. మన కన్నీరు, తన భక్తిపరుల కన్నీళ్ళు దేవుని హృదయాన్ని తాకుతాయి. హృదయం కదులుద్ది, ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు. ఆయన సన్నిధిని వెతుకుట కొరకు అనువైన స్థానమును దూచుకొనుట మోకాళ్ళుని దేవునికి మన ప్రస్తుతిని తెలియజేయుట. అటు ఇటు మనసు పరిపరి విధాల పరిగెత్తుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుని మనోనిదానము కలిగి ఏదైనా నాయన నువ్వు ఒక పరిష్కారం చెప్పకపోతే నేను కదలలేను, ఏదైనా నువ్వు ఒక దారి చూపించకపోతే నాకు ఇంకేం అర్థం కావట్లేదయ్యా. నాకు తెలియదు, నువ్వే ఏదన్నా నాకు చేయాల్సింది. నువ్వు రావాలి ఇప్పుడు, నాకు హెల్ప్ చేయాలి, నువ్వు మాట్లాడాలి.